రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ను గ్లోబల్ హాస్పిటల్స్ అధినేత ఘనంగా సన్మానించారు. 30 ఏళ్లలో ఎంత ఎదిగినా ఆయనలో ఒదిగి ఉండటం అనే గుణం మాత్రం పోలేదని కొనియాడారు. రాజకీయాల్లో చాలా సహృదయం కలిగిన వ్యక్తిత్వం ఆయనదని, ఇలాంటి ఎన్నో ఉన్నత స్థానాలు ఆయన అధిరోహించాలని ఆకాంక్షించారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన, అప్పటి నుంచి ఎంత ఎదిగినా కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడు నవ్వుతూ అందరితో అభిమానంగా ఉంటూ, ఎన్నోసార్లు నాకు ఫోన్ చేస్తారు పేషెంట్ల గురించి, వాటి గురించి. మామూలుగా చాలామంది రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే వాళ్ళు డిక్టేట్ చేస్తారు, మీరు రిక్వెస్ట్ చేస్తారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ కన్సెషన్ కానీ కేర్ కానీ వాళ్ళు అనిపిస్తుంది. అలాగ రిక్వెస్ట్ చేస్తారు. అంత మంచి వ్యక్తి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చాలా సంతోషంగా ఉంది. మంచి స్నేహితుడు, ఎంతో అభిమానంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంత ఉన్నత స్థానం వస్తే చాలామంది మంచి రాజకీయ నాయకులు కూడా ఇంకా పైకి వస్తారు. కోరిక కూడా ఉంటుంది రాజకీయాల్లోకి రావాలని. మనం ఇప్పుడు చూస్తున్నాము, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. రాజకీయాలు చాలా మార్పు వచ్చింది, చాలా వరకు చెడ్డ పద్ధతిలో మార్పులు వచ్చినాయి. కానీ ఇప్పుడు గత కొద్దేళ్ళుగా చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా వస్తున్నాయి. మన లక్ష్మణ్ గారు దానికి ప్రతీక. అలాంటి వారిని సత్కరించుకోవడం మనందరం